శ్రీ పార్వతీ అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్. ఈ గుడి అయితే విలేజ్లో ఉంటుంది. శ్రీ జడలరామలింగేశ్వర స్వామి దేవాలయం చెరువుగట్టు. ఫస్ట్ మనం మూడుగుండ్ల పైన స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత దర్శనం అయితే చేసుకోవాలి. ఈ టెంపుల్ అయితే ఊరిలో ఉంటుంది. పూజకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మనం ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇలా కడపకు మొక్కి లోపలికి అయితే వెళ్ళాలి. కడపకు మొక్కి లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి ముందు గజస్తంభం అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ మొక్కుకోవాలి. మనకి ఏదైనా కోరిక ఉన్నా కూడా మనసులో ఉన్న కోరిక అనేది ఇక్కడ గజస్తంభం దగ్గర చెప్పాలి. చెప్పి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం అనుకున్న కోరికలు అయితే కంపల్సరీ నెరవేరుతాయి. నేను అనుకున్న కోరిక అయితే నెరవేరింది. స్వామివారు అయితే చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. మీరు కూడా అందరు దర్శించుకోండి. మీకు ఏదైనా కోరిక ఉన్నా కూడా మనసులో అయితే కోరుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీ జరుగుతుంది. నాకైతే జరిగింది. నేనైతే నిజం చెప్తున్నాను. అమ్మవారి దగ్గర నేనైతే ఏ కోరిక అయితే కోరుకున్నానో ఆ కోరిక అయితే నాకైతే నెరవేరింది ఫ్రెండ్స్. నేనైతే నిజం చెప్తున్నాను. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి నిజరూప దర్శనము అందరు బాగుండాలి. అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. అమ్మ దయ అందరికి ఉండాలి. పార్వతీ పరమేశ్వరుల దయ అందరికి ఉండాలి. అందరు బాగుంటేనే మనం అందరం బాగుంటాము. అమ్మవారి దయ అందరిపైన ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.